ఎస్సీ ఎస్టీ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు వివిధ శాఖల ద్వారా అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నార్కెట్పల్లి ఎల్లారెడ్డిగూడలో పర్యటించి సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం జరిపి ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించిన భూములు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న వారిపై, ఫిర్యాదులు చేసిన దళితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పోలీస్ శాఖ జిల్లా అధికారులు ఎస్సీల భూములు రక్షించాలని ఆదేశించారు. నార్కెట్పల్లిలో రికార్డు పరంగా ఉన్న ఎస్సీ భూమి 10 ఎకరాల 10 గుంటల భూమిని ఇతరులు కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఎస్పీతో మాట్లాడి పరిష్కరించాలని అన్నారు. పోలీస్ శాఖ బాధితునికి రక్షణ కల్పించాలని, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పందిస్తూ నార్కెట్పల్లి తహసీల్దార్ విచారణ జరిపి ఆర్డీఓకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎల్లారెడ్డిగూడెలో 70 ఎకరాల అసైన్డ్ భూములు దున్నుకుంటున్నారని, శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని, వక్ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్నారని, వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2 పడకల గదులు నిర్మాణంకు ప్రతిపాదించాలని, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని, అక్కడ అంబేడ్కర్ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని సూచించారు. మునుగోడులో పండుల పాండవ్ తాతా ముత్తాతల నుంచి వచ్చిన భూమిని ఆక్రమించిన పోలీస్ కేసు ఫైల్ చేయడం లేదని ఎస్సీ కమిషన్ సభ్యుని దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మలు, అదనపు ఎస్పీ నర్మదా, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.